డాక్టర్ గారు శ్రీలక్ష్మి గారు ఇలా అడుగుతున్నారు. మా పాప వయసు 16 సంవత్సరాలు. పాపకి ముఖం పైన అన్ని మొటిమలు వస్తున్నాయి. అయితే పాప వాటిని గిలడం వల్ల ముఖం పైన గుంతల్లాగా వస్తున్నాయి. డాక్టర్ని కలిస్తే ఆయింట్మెంట్ ఇచ్చారు. ఎన్ని రోజులు వాడినా తగ్గడం లేదు. మా పాప ముఖం పైన ఈ మొటిమలు తగ్గేదెలా? దయచేసి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. శ్రీలక్ష్మి గారు, మీ పాపకి 16 ఇయర్స్ అన్నారు. ఇది యుక్త వయసులో, టీనేజ్లో చాలామంది పిల్లల్ని, ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ మొటిమల యాక్ని అనేది. సో దీనికి రకరకాల కారణాలు, అంటే మన శరీరంలో ఉన్న హార్మోన్స్ మార్పుల వల్ల, అంటే ఎస్పెషల్లీ ఫీమేల్స్కి ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల ఈ మొటిమలు అనేవి ఎక్కువ వస్తుంటాయి. సో దీనికి ఫస్ట్ మనం నివారించే మార్గాలు ఏమున్నాయో చూడాలి. అంటే నివారించే మార్గాలు మనం కోరుకోవాలంటే అసలు ఎందుకు వస్తుంది ఇలాంటివి చూడాలి. సో వాళ్ళు డైట్లో ఫ్యాటీ ఫుడ్ ఏమైనా తీసుకుంటున్నారా? సో ఆ స్కిన్ని తరచుగా మనం కడుక్కోకుంటే కూడా ఆ స్కిన్ మీద ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చేరి అవి మొటిమలుగా మారే ప్రమాదం ఉంది, అవి ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. వాటిని గిల్లే క్రమంలో దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి అవి హీలింగ్ ప్రాసెస్లో వాడి స్కార్స్గా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనము ఆ డైట్లో టూ ఫ్యాటీ ఫుడ్ కాకుండా జంక్ ఫుడ్ను తగ్గిస్తూ హెల్దీ డైట్, ఫ్రూట్స్, తర్వాత వెజిటబుల్స్, మంచి ప్రోటీన్, హెల్దీ ప్రోటీన్, ఇంట్లో తయారైన ఆహార పదార్థాలు ఇస్తూ ఆ మొటిమలు రాకుండా, అంటే హార్మోన్ చేంజెస్ అయితే మనం ఏం చేయలేం, అవి సహజంగా సహజంగా వచ్చే మార్పులు. సో అవి కాకుండా మన డైట్లో, తర్వాత మన క్లీన్లీనెస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మనము దాని లోపం ఉందా, దాన్ని గమనించి వాటిని కరెక్ట్ చేసుకోవడం, నివారించడం అనేది మొదటి చర్య. రెండోది ఏంటంటే అది వచ్చిన క్రమంలో దాన్ని మనం డాక్టర్ల పర్యవేక్షణలో, సో దానికి కావాల్సిన మీరు అన్నట్టు ఆయింట్మెంట్స్, ఐసోట్రిట్ అయిన ఉంటుంది, తర్వాత కొన్ని ఓరల్ యాంటీబయాటిక్స్ ఇస్తారు. వీటి ద్వారా మనము వాటిని ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మీరు డాక్టర్ పర్మిషన్లోనే మొటిమల్ అనేది సివియర్ ఫామ్ ఆఫ్ ఎక్నీని మనం ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. దానికి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. అవి కానీ మీరు ఒక డెర్మటాలజిస్ట్ పర్యవేక్షణలో ఆ మొటిమలకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ మనం చెప్పేది ఏంటంటే రెగ్యులర్గా ఫేస్ క్లీన్ చేసుకోవడం, ఎందుకంటే జిడ్డు ఉన్నప్పుడు దాంట్లో బ్యాక్టీరియా జమ అవుతుంది, అది రాకుండా చూసుకోవడం, తర్వాత ఫ్యాటీ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోకుండా ఆ మొటిమల్ని మనం నివారించుకునే అవకాశం ఉంటుందండి.